పవర్ స్క్వేర్ మర్దల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చీటింగ్ స్క్వేర్ అది మాత్రం సూపర్ అన్న అబే హై ఇక్కడ అసలు ఎవరు ఫస్ట్ వచ్చారో తెలియక టెన్షన్ లో చచ్చిపోతనే భయ్యా ఇప్పుడు చెప్పండి భయ్యా మీరు ఫస్ట్ వచ్చారా మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందా ఏంటి లేటు ఈ రోజు రిజల్ట్స్ కదా బావా అమ్మమ్మ కాలికి దానం పెట్టాను అలా చేస్తే నేనే ఫస్ట్ వస్తానని నా సెంటిమెంట్ ఓహో ఏక అమ్మ నిజంగా ముసల్దాన్ కాలికి అంత పవర్ ఉందంటావా ఏమో ఆ పెట్టేసుకుంటే పోలా ఏ దిగు దిగు పట్టుకో ఉండు వస్తా కాలెక్కడ కనిపించట్లేదే బాలు మహేంద్ర గారు దండం పెట్టుకున్నారు ఆటోలు పళ్ళ పొడి తీసుకుని రోజు స్పెషల్ గా చికెన్ వండి పెడుతుంది అప్పుడే మహాలక్ష్మి పెళ్ళేంటి అన్నయ్య గారు కాదమ్మా మంచి సంబంధం అబ్బాయి చాలా మంచివాడు కట్నం కూడా వద్దంటున్నాడు మన మహాలక్ష్మిని ఎక్కడ చూశారంట అతనికి మన అమ్మాయి బాగా నచ్చింది నెల రోజుల్లో పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్లిపోతానంటున్నాడు మీరు చెప్పిందే కరెక్ట్ మామయ్య మహాలక్ష్మికి వెంటనే పెళ్లి చేసండి ఇంకా లేట్ చేయమాకండి అయ్యో కాలేజీలో కాపాడలేక చచ్చిపోతాను మామయ్య రోజు ఇన్ లవ్ లెటర్లు కాలేజ్ అంతా దీని వెనకాలే మామయ్య పెళ్లి చేస్తే అమెరికాకైనా వెళ్తుంది లేదంటే ఎక్కడికి వెళ్తున్నానని భయం వేస్తున్నాను అది కాదల్లుడు తల్లి లేని పిల్లనే కదా తనని ఇక్కడ చదివించుకుందామని వాళ్ళ మామయ్య అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు ఇప్పుడు దీని పెళ్లికి తొందర వచ్చింది దీని చదువు పూర్తయిన తర్వాత ఇంతకంటే మంచి సంబంధం చూసి దీనికి మేమే పెళ్లి జరిపిస్తాం పెళ్లి మీరు చేయడానికి నేను చేయడానికి తేడా ఉంది కదండి అయినా అది ఆడపిల్ల దానికి ఎందుకంటే చదివింది కండి నువ్వు మళ్ళీ కరెక్ట్ మామయ్య ఆడపిల్లని ఎక్కువ చదివించకూడదు ఒకవేళ ఎక్కువ చదివిస్తే వాళ్ళ మొగుళ్ళు వాళ్ళని తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోతారు ఇప్పుడు తాతయ్య బామ్ ఎట్లా వదిలేసి వెళ్ళిపోయారో అలా రే నార్వే మాటలు తిన్నగారాని మీ తాతయ్య నన్ను వదిలేసి పోలేదురా నేనే మీ తాతయ్యని వదిలేసి వచ్చాను ఇన్నాళ్ళు ఎవరి అవసరం లేకుండా నా పిల్లల్ని పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను ఏ అరుణ నీ కొడుకుని కొంచెం నోరు అదుపులో పెట్టుకోమను నేను వస్తాను ఉండండి అన్నయ్య గారు ఆయన కూడా చెప్పెళ్దురు కానీ వద్దమ్మా వాడు వస్తే నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంట సోమవారం మీ కాలేజీకి వస్తానన్నాడు ఆ రోజు మాత్రం కాస్త చీర కట్టుకెళ్ళమ్మా హేమా హేమా చదువుకుంటావా ఎందుకే నీకు ఈ కష్టాలు నీకోసం ఎవరో కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించి వచ్చి పెళ్లి చేసుకొని తీసుకెళ్లిపోతాడు చూడు మా మహాలక్ష్మి కోసం కష్టపడిన దొరికేశాడు నెక్స్ట్ మంత్ పెళ్ళంట అడుగు అడుగు అసలు మీ అమ్మాయిలు చదువుకోకూడదు మీరు జిమ్ములకి వెళ్ళి ఫిగర్ పెంచాలి మేము అబ్బాయిలు ఎందుకున్నాం మీకోసం కష్టపడి చదువుతాం గో టెల్ ఆల్ ద గర్ల్స్ గో ఎంజాయ్ ఎంజాయ్ గో ఫ్రీక్ అవుట్ ఎలా సతీష్ అలా కూర్చున్నావు రిజల్ట్స్ రాలేదా వచ్చినాయి మామ ఆ మరి చెప్పు మహాలక్ష్మికి ఆ మహాలక్ష్మికి మహాలక్ష్మికి 95% మామ 95% మరి నాకు నీకు 96% ఎస్ ఫస్ట్ చూసావా ఎస్ ఎస్ రే రూల్స్ చేంజ్ ఫస్ట్ టైం ఫస్ట్ వచ్చినందుకు పార్టీ అందరికి ఏం కావాలో ఇచ్చే ఎస్ థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ జీత్ 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 అజీత్ జీత్ గయా ఆల్ఫాబెట్స్ ఏతో స్టార్ట్ అవుతాయి ఏతోటి ఏ బ్లాక్ లేదంటాను ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నాను కానీ అది నువ్వు సాధించావు ఐ ఆమ్ వెరీ హ్యాపీ అవును మామా అజిత్ గారికి ఈసారి 97% వచ్చింది పార్టీ ఫస్ట్ అజిత్ గ్రేట్ అజిత్ సూపర్ అజిత్ స్టార్ హరిది సూపర్ బట్ వన్ థింగ్ వేర్ ఇస్ ద సెకండ్ పార్టీ ఓ మళ్ళీ పార్టీ బాలుదేనా కమ్ ఆన్ బాలు పార్టీ పాపం సార్ వదిలేండి ఇకపై సెకండ్ వచ్చినప్పుడల్లా బాలుగారి పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది ఈసారి పార్టీ నేనే ఇస్తాను సార్ రండి ఎంజాయ్ చేద్దాం నో పార్టీస్ ఓన్లీ స్టడీస్ ఫైనల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ పేరు బ్లాక్ మీద పర్మనెంట్ అయిపోతుంది అది మహాలక్ష్మి బ్లాక్ కావచ్చు బాలు బ్లాక్ కావచ్చు అజిత్ బ్లాక్ కావచ్చు ఛాన్స్ లేదు సార్ అది అజిత్ బ్లాక్ అని మీరు ఫిక్స్ అయిపోండి ఓవర్ కాన్ఫిడెన్స్ keep it up and down empty block even though follow me
కాంప్రమైజ్. ఫస్ట్ వస్తే నీకైనా రావాలి, నాకైనా రావాలి, ఇంకెవరికి రాకూడదు. మిషన్ నంబర్ 2, అజిత్ ని చెడగొట్టాలి. మిషన్ నంబర్ 1, నా పెళ్లి చెడగొట్టాలి. కానీ నాకు ఒక కండిషన్ ఉంది. నాకు ఒక కండిషన్ ఉంది. నువ్వు దట్ ఇస్ మహాలక్ష్మి అనకూడదు. నువ్వు కంప్యూటర్ పాస్వర్డ్ అడగకూడదు. నేను ఎంబెడెడ్ సిస్టమ్స్ లో వీక్ బావా. నాకు తెలుసు, నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వర్చువల్ రియాలిటీ లో వీక్ బావా. నాకు తెలుసు నువ్వు హెల్ప్ చేస్తావని. సడన్ గా మన ఇద్దరు గొడవ వచ్చి మాట్లాడుకోవడం మానేస్తే ముందెవరు మాట్లాడాలి? సరే, హెడ్స్ పడితే నువ్వు ఫస్ట్, టెయిల్స్ పడితే నేను ఫస్ట్. కాదు, హెడ్స్ పడితే నువ్వు మాట్లాడాలి, టెయిల్స్ పడితే నేను మాట్లాడాలి. నో నో నో, కుదరదు. నో నో ఛాన్స్. ఓకే, హెడ్స్ అండ్ టెయిల్స్ కోసం హెడ్స్ అండ్ టెయిల్స్ వేద. ఓకే ఫైన్, హెడ్స్ పడితే టెయిల్స్ నీది, టెయిల్స్ పడితే హెడ్స్ నాది. మహాలక్ష్మి పంపలేదు. హలో శాండీ, మహాలక్ష్మి కావాలరా నీకు? మీరు అడుగురా, అడుగురా, నేను ఏమన్నా అడుగురా, ఈ డస్ట్బిన్ అడుగురా, అడుగు ఈ చెట్టు అడుగురా, అడుగురా, అడుగు. ఈ కాలేజ్ లో ఉన్న ఎవరైనా అడుగు. నా పేరు బాలురా, మహాలక్ష్మి లవర్ని, మహాలక్ష్మి నా ప్రాణం, మహాలక్ష్మి నా ప్రేమ, మహాలక్ష్మి నా పిచ్చి, నా మహాలక్ష్మి నా నుంచి ఎవరు విడుదలేరు. మహాలక్ష్మి, 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 ఐ లవ్ యూ మహాలక్ష్మి. మహాలక్ష్మి గురించి నేను చెప్తాను. కమాన్ మహాలక్ష్మి, అమ్మాయి గురించి ఎవరేం చెప్పినా నమ్మకండి, చాలా మంచి పిల్ల, వెరీ నైస్ గర్ల్. క్లాస్లో ఎప్పుడూ తనే ఫస్ట్. ఈ బ్లాక్ కూడా అమ్మాయి పేరే పెడదామని చూస్తున్నాను నేను. అమ్మాయికి అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నథింగ్ బట్ సంథింగ్. 3 నెలల క్రితం బాలు అనే అబ్బాయితో లవ్లో ఫెయిల్ అయింది. పాపం మంచి పిల్ల కదా, తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి పబ్స్ అని, డ్రగ్స్ అని, బంగని, బొంగని, గాంజా అని, ఎవ్రీథింగ్. బట్ వన్ థింగ్, ఆ అమ్మాయి సిగరెట్ కాల్చడం మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. వేర్ ఈస్ దిస్ థింగ్? నా దగ్గరే ఉందయ్యా. థాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్రసాద్ కదా? నేను మహాలక్ష్మి. మా నాన్నగారు చెప్పారు మీరు వస్తారని. మీ ఫోటో చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నాకు ఓకే. మీ సెల్ ఫోన్ నంబర్ ఎప్పుడైనా మాట్లాడడానికి 9849000311. గోవిందా, గోవిందా. ఏంటి, ఏం చూస్తున్నారు ఇక్కడ? ఏం జరుగుతుందని? ఇదంతా కామన్, ఏ అమ్మాయి అబ్బాయి మధ్యనైనా ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్. అకార్డింగ్ టు ఫ్రాయిడ్ సైకాలజీ, యు నో, ఇన్ఫాచ్యుయేషన్ ఇస్ ఓన్లీ an attraction between male and female, and it is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated of an unwarranted emotion. ఇదంతా మీకెలా తెలుసు? ఓ బాబు, చాలాసార్లు ఉన్నామండి.
సర్లే సర్లే మనకి రేపు ఎగ్జామ్ ఉంది కదా రా చదువుకుందాం ఆ జరుగు జరుగు బాగా చదువుకోండి అమ్మా దీన్నే ఇంగ్లీష్ లో కంబైన్ స్టడీస్ అంటారు ఇది ఒక థియరీ హలో అల్లుడు గారు మీ కూతురికి మంచి సంబంధం చూశాను మీరు చేయగలిగిన సంబంధమే ఒకసారి రండి మాట్లాడుకుందాం Lakshmi, all the best. Thank you. Baba, nu first vaste nenu niku okati cheptanu. Mahalakshmi, naake first vaste. నేను నీకొకటి చెప్తాను. ఓకే.